గారు 15 నుంచి ఈరోజు వరకు పాలిస్తా ఉంటారు. ప్రజలకు ఏం చేయలేదు, అన్ని కుప్పవేసుకొని పుల్ల కట్టుకున్నారు. ఆయన ఓ పియో సరిగా రావట్లేదు, నూనె లేదు, గింజలు పప్పు గింజలు ఏం లేవు. వినరా, ఆయన జనా మీద ఈనాడ దోచి రోడ్లు అని దోచుకొని పోతాడు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్లో చాలామంది విలీనం అయ్యారు. ఆయనకు అంత వ్యతిరేకం ఉన్నారు. ఆయనకు నచ్చకపోతే ఇల్లు కూలగొట్టుడు, డబ్బాలు కూలగొట్టుడు. ఆయన నచ్చినా ఏం లేదు, ఆయన ప్రవర్తన అటువంటిది. ఇది చేస్తా అది చేస్తా అని కాలంలో వస్తానని కాలంలో నడిచి చూపెడతాడు. 3 రోజులకే బంద్ అయినాయి, నడిచి చూపెడతాడు. జనాలు ఎడగకుండా అయిపోయాడు. ఏది పంటలు అడగకుండా అయినాయి, ఇడగకుండా అయిపోయింది. అటువంటి పాలన చేస్తుండే ఆయనే. ఓకే రెడీ. బంగారు తెలంగాణని కేసీఆర్ దగ్గర పోయి ఒప్పించి నేను మీ కాంగ్రెస్లో విలీనం అవుతామని మళ్ళీ పక్కకు తప్పుకొని తోకా చేసి ఉండాలి. అటువంటి నాయకులు ఇప్పుడు తెలుగుదేశం వల్ల దయాకర్ రావు గారు కలిసి టీఆర్ఎస్లో పోయి అభివృద్ధి చేస్తారని ఆయన సంపాదనకే చూడు. కానీ జనాలకి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నీళ్ళు ఇస్తామన్నారు, నల్ల ఇస్తామన్నారు, ప్రతి ఒక్కరికి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు, డబల్ బెడ్రూమ్ అన్నారు, 3 ఎకరాల భూమి అన్నాడు దళితులకు. ఏది లేదు, అన్ని శూన్యమైంది. మళ్ళీ ఇప్పుడు కొత్త వాగ్దానాలు పెట్టి జనం అభిప్రాయపడతాడు. పాలకుర్తి నియోజకవర్గానికి చంద్రరాగారు నిలబడ్డాడు. చేయి గుర్తుకి మేము ఆయనకి ఏంటి, ఆయన సాధారణిస్తాం. ఆయన శాతం జయ జంగారెడ్డికే మా ఓటు, జయ జంగారెడ్డికే మా ఓటు, మా ఓటు గంగా రాఘవరెడ్డి చేయి గుర్తుకే మా ఓటు. తప్పకుండా జాగారెడ్డిని మీరు తప్పకుండా